ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు 7K. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో? నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్, పంచర్. ఎవరు ఎవరు వస్తున్నా ఉండు, కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచడం నీ పాటి నువ్వు వచ్చా? ఏంటిది ఇదా? ఇది పంచర్ లేడు, వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జి. పబ్జి? పబ్జి నీకు స్పోర్ట్? మరే, దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్స్ కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు రాసుంది. ప్రశాంతంగా కక్కుసులో కూడా కూసోనీరా? ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి అని చూడకుండా తిరిగావు. మమ్మల్ని అనుమానిస్తా? నమ్మపోతా ఎలా? కక్కుసు కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్? ఇది కక్కుసు కప్ కాదురా, నా బాస్ కప్, ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. కనిపెట్టేసింది బ్రా. తన్ని విసిరు పోరే రే. అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా. ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను? అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించిన ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. రింగ్ మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచెస్ ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేవో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద ప్యాడ్ నీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాడు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం, అంతే. అబ్బా ఏంటో లుక్. ఓ సిలిండర్, బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపు ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్ షాంపు ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగ్? అంత సీనే లేదు, మన కళ్ళ నుంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనలు రాని పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు రే? అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది. 1 లాక్ సాలరీ, సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం రే, పొండ్రా పొండ్రా. యాక్చువల్లీ పంచర్, వాట్ ఇస్? ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరే అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూస్తుంది, కుంగ్ ఫు అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా, ఏంట్రా గారడ్ చేస్తున్నాడు, ఒక్కడేద్దాం. నీ భయపడిపోయారు. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్, ముస్తఫా ముస్తఫా. ఇడిసి పెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫ్ ని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమరు పట్టుకోరు. మనోని మకంలో కళ చూడు పట్టాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో.
ఓ అర్థమైంది అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచర్ ఏమో, మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్. బేసికలీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా. కూల్ బడి, థాంక్ యూ. మావ నాకు లేమో చూసి ఆ పోరు నన్ను పోరా అంది. వద్దు, కంప్లైంట్ ఏమొద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపూర్ సబ్ జైల్లో 6 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్? అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్? తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గర్ల్స్ నీకు తన సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మనవృత్తి కష్టమే, కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నాన్న, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడీ. అదంతా సరే గానీ లవ్ లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా. కెమెరా చూడగానే ఈయ నిక్కలించడానికి మేమేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు, కోతిలాగే ఉన్నాడు. సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డార్ డార్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డార్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనా హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్పంటో, ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కి పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా, రామా ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా, ఒక నిమిషం ఉండు. హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేను ఎవరు తీసుకుపోలా. తీసుకుపోలేరా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో.